మహమ్మారి భారతదేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది ఇప్పటికే పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్ళిపోయారు చాలామంది ఇక నిన్న మొన్నటి వరకు మెట్రో పట్టణాలు మాత్రమే కోవిడ్ సెంటర్లు అనే నాంది నుండి గ్రామాలు కూడా ఈ విధంగా కోవిడ్ బారిన పడుతున్నాయి అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తం ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా అమెరికా బ్రెజిల్ తర్వాత కేసుల సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉంది మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఊరటనిచ్చే ఒక శుభ పరిణామం చోటు చేసుకుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనిక అభివృద్ధి చేసిన కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ పై మన దేశంలో ఫేజ్ టూ మరియు ఫేజ్ త్రీ ప్రయోగాలు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది లండన్లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్పై భారత్లోనూ ప్రయోగాలు చేయనున్నారు కోవిషీల్డ్గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్పై ముంబై పుణేలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు సుమారు ఐదు వేల మందితో భారత్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ ఆలోచిస్తోంది వ్యాక్సిన్ పరీక్షలకు సంబంధించిన డేటా ఫలితాలు ప్రోటోకాల్ పై నిపుణుల కమిటీ సంతృప్తి చెందిందని వారి అభిప్రాయం ఆధారంగా డిసిజీఐ భారతదేశంలో పరీక్షలకు అనుమతి ఇచ్చిందని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ఈ మేరకు వెంటనే టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని త్వరలోనే పెద్ద పరిణామంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని ఎస్ఐఐసిఈఓ అధార్ వల్ల ప్రకటించారు కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి అతిపెద్ద టీకా తయారీ సంస్థ ఎస్ఐఐ బయోఫార్మా మేజర్ ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది